మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన. మా మరణ పడకల నుంచి మమ్మల్ని లేపి ఉదయకాల సమయములో మీ పాదాల దగ్గర చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ధ్యానించుటకు ప్రభువా మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు. మీరు కాకపోతే, మీరు లేకపోతే మేమేమైపోతున్నాం దేవా? మా జీవిత గమ్యాలు ఏమైపోవును తండ్రి. కృప చూపి నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. మీ సన్నిధి, మీ సహాయం దయచేయండి. వాక్యం వివరించుటకు అల్పుడను, అయోగ్యుడను తండ్రి, నన్ను క్షమించి ఆయన నీ కృపలో భద్రపరుస్తున్నందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. మీ సిలువు చాటును మరుగుపరిచి మీరే మాట్లాడి నడిపించమని సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనకు తెలిసినటువంటి కీర్తనలే అనేక సందర్భాల్లో మనం చదువుకుంటూ ఉన్నటువంటి ఈ కీర్తనను మరొకసారి గుర్తు చేసుకున్నామని నేను ఇష్టపడుతున్నా. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మాటలు మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంతో ప్రయోజనకరముగా ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవలు శాంతి సమాధానం కలిగిన త్రోవలు, నెమ్మది కలిగినవి, సంతోషాన్ని ఇచ్చేవి, ఆశీర్వాదాన్ని ఇచ్చేవి, ఆనందాన్ని ఇచ్చేవి. ఈ లోకంలోనే కాదు, పరలోకానికి తీసుకుని పోయి దేవునితో సహవాసం చేసేటటువంటి ధన్యత మనకు క్రీస్తు ప్రభు ద్వారా కలిగినటువంటి ఈ ధన్యత. ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు అన్నప్పుడు మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ ధన్యతలు గుర్తు చేసుకోవాలి. కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, ఎంతో శ్రేష్టమైన బోధ. అన్ని జనాంగము కావచ్చు, ఈ లోకము ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి బోధ కొండ మీద ప్రసంగం. మానవుని యొక్క జీవితము మొత్తం ఆ ధన్యతలు ద్వారా కట్టబడుతూ ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యము అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు. రీతిగా మనం ఆ ధన్యతలను గుర్తు చేసుకున్నప్పుడు జీవిత పరమార్థం ఆ ధన్యతల్లో ఉన్నటువంటి సార్థకతను తెలుసుకుని దేవునితో సహవాసం చేస్తాం, ఆనందిస్తాం, ఆశీర్వదింపబడతాం. ఒకసారి ఆ ధన్యతలన్నిటినీ ఒకసారి నేను చదివిస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రెండు మూడు వచనాల నుంచి
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారికి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచకులు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. నీతి నిమిత్తము హింసింపబడువారు సమాధానపడే వాళ్ళు దేవుని కుమారులు. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూలోకం అంతా నీకన్నా ఇంకెవరు, నీవెంత ధన్యుడు అయ్యా. అలాంటి సాత్వికతను చూపిస్తారు కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. ఈ మాటలు, ఈ మాటల్లో ఉన్నటువంటి పరమార్థం, ఈ మాటల్లో ఉన్నటువంటి ఆనందం అందరికీ అర్థం కావు. నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యుడు అయ్యా. ఆ మంచి కుటుంబం దొరికింది, మంచి భార్య దొరికింది, మంచి భర్త దొరికాడు, లేదంటే మంచి పిల్లలు నీకు కలిసి వచ్చారు. ఇలాంటి మాటలు లోకస్తుల దగ్గర నుంచి మనం తరచూ వింటాం. మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఆరోగ్యం ఉంది, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాను, నా జీవితం మారిపోయింది, నేనిప్పుడు లోకస్తుడిని కాను, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమారత్వాన్ని పొందినటువంటి వ్యక్తిని. కాబట్టి దేవుని ఉద్దేశం ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం నేను జీవించటానికి ఇష్టపడినటువంటి వ్యక్తిని. కనుక నేను ఈ ధన్యతను ఈ ధన్యతను నేను తెలుసుకున్నాను, పొందాను అని చెప్తారు. ఇక్కడే మొదటి మాటలో ఉన్నటువంటి మాట అదే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. కాబట్టి ఈ యొక్క సారాంశము, ఈ యొక్క ప్రసంగము, కొండ మీద ప్రసంగము మానవుణ్ణి మార్చటానికి చేసినటువంటి ప్రసంగం, మారు మనసు పొందటానికి చేసినటువంటి ప్రసంగం. కాబట్టి ధన్యతలు కలిగినటువంటి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడాలి. అయితే రెండవ వచనాన్ని చదువుతున్నాను. నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అంటున్నాడు. నీ చేతులు కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడు? ఆయన త్రోవల యందు నువ్వు నడిచినప్పుడు, ఆయన యందు నువ్వు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, ఆయన త్రోవల యందు నడిచినప్పుడు కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడు అవుతావు, నీకు మేలు కలుగుతుంది అంటూ ఉన్నారు. సంపాదించినటువంటి డబ్బులు,
సంపాదించినటువంటి కష్టార్జితం అంతా కూడా అనుభవిస్తావు అని అంటున్నాడు. ఏ కుటుంబం కోసం నువ్వు కష్టపడ్డావో, ఏ దేవుని నిమిత్తము నువ్వు సంపాదించావో దానిని నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యకరమైనటువంటి జీవితాన్ని, మేలుకరమైనటువంటి జీవితాన్ని దేవుడు సహాయం చేస్తాడు అంటున్నాడు. అంటే నువ్వు సంపాదించినటువంటి ప్రతిదీ, ప్రతి పైసా అనొచ్చు, ప్రతిదీ కూడా వృధాగా పోగుబు అని, వృధాగా పోనివ్వవు అని. వృధాగా పోతూ ఉన్నాయి అంటే నీకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, భయము, భక్తి, క్రమశిక్షణ, ఈ విధానంలో సరిగా లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కష్టమంతా నీది, అనుభవించేది వేరొకరు. నిర్ణయాలు సరిగా లేక దేవుని మీద ఆధారపడక వృధాగా చేస్తూ ఉన్నావేమో. ఒకటి, అనవసరంగా అప్పులు చేస్తూ ఉన్నావేమో. రెండు, నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని నవ్వులు పాలు అవుతున్నావేమో. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబము తన కష్టార్జితాన్ని నిశ్చయముగా అనుభవించదు అని అన్నాడు. నిశ్చయముగా అనుభవించదు అని అన్నాడు. కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి. ఇంకా మూడవ వచనాన్ని చదువుతున్నా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. జ్ఞాపకం చేసుకోవాలి. నీ లోగిటిని భార్య ఎలా ఉంది? ఫలించు ద్రాక్షావలి వలె ఉండును అంటూ ఉంది. ఫలించటం అంటే ఎలాగా? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉన్నారు? ఒలివ మొక్కల వలె ఉన్నారు. ఫలించని ప్రతి తీగను తీసి పారవేస్తాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేస్తాను, చెత్తనంతా తగలబెడతాను. అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు నా మాటలు ఉండాలి, నా మీద ఆధారపడినటువంటి జీవితాలు ఉండాలి అంటూ. నా ఎదుట ఫలించు, నా లోగిట నీ భార్య, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట, భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా ఉంటారు. ఒలివ చెట్టు పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధులుగా ఉంటారు అనగా మారుపునసు పొందిన వ్యక్తిగా, దేవుని తల్లిదండ్రులకు విధేయులైన వారుగా. మూడవది, దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న వారుగా ఉంటున్నారు. వారి యొక్క పరిశుద్ధతను కళ్ళారా చూసి ఆనందించి అనుభవించి ఆశీర్వదించే వారంగా, తల్లిదండ్రులుగా మరియు అవతాతలుగా అనేక విషయాల్లో వారి అభివృద్ధిని
చూసేవారంగా ఉంటూ ఉన్నావు. ఒలీవ మొక్కల వలే ఉందురు అన్నాడు. ఈ మాటలో ఉన్నటువంటి కుటుంబ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతూ ఉన్నదో, ఎంత ఆనందం కలుగుతూ ఉన్నదో. ఈ కుటుంబ జీవితము లోకం అంతా ఒకవైపు ఉంది. లోకం అంతా ఒకవైపు అంటే లోకములో పాపము శాపము ఉంది, తిరుగుబాటుతనం ఉన్నది, చీకటి ఉన్నది. లోకం అంతా ఒకవైపు ఉంటే ఈ క్రైస్తవ కుటుంబం అయితే ఒకవైపు ఉంది. క్రైస్తవ కుటుంబము జీవము గల దేవుని సంఘము అంటారు దాన్ని. జీవము గల దేవుని సంఘము అంటాము కదా క్రైస్తవ కుటుంబం. ఈ కుటుంబంలో ఆలోచించే ప్రతి ఆలోచన ఎలా ఉంటుంది? ఇతరులను రక్షించాలి, ఇతరులను కాపాడాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, మన ద్వారా వారు నేర్చుకోవాలి. పరలోకానికి ప్రతిబింబము సంఘమైతే సంఘానికి ప్రతిబింబము కుటుంబము. ఆ కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి పిల్లలు మరియు అవతాతలు పెద్దవారు వారి మాటలు వారి అనుదిన జీవితము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవ కుటుంబము ఒక ప్రత్యేకంగా ఉంటూ ఉంది. సమాజానికి వేరు పరచబడి ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ విశ్వాసం యొక్క అగాంధాలు ఆలోచిస్తూ ఉంది. విశ్వాసపు యొక్క వాక్యాల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంది. లోకస్తుల్లో కలిసిపోవడం లేదు. చూడండి ఒక మాట, పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. 2వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిస్తే అక్కడ, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలయ్యున్నారు. ఎంత కూడినటువంటి జీవితం క్రైస్తవ కుటుంబం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురించటానికే కదా నీవు నీ కుటుంబం ఉండేది. ఆ కుటుంబములో మలినాలు ఎవరు, మలినంగా ఎవరు ఉన్నారు, చీకటిగా ఎవరున్నారు గుర్తు చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తమును ఉన్నావు. లోకస్తులు అలా లేరు కదా. లోకస్తులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా సంపాదించాలి, ఏమి చేయాలి, లోకము లోకపు పోకడలు లోకము ఆధిపత్యము వేషధారణతో లోకము జీవిస్తూ ఉన్నది నా సహోదరుడా. క్రైస్తవ కుటుంబము ఆశీర్వాదముతో ఆనందముతో ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చటానికి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. గుణాతిశయాలు
దేవుని గుణాన్ని దేవుని యందు అత్సహించే జీవితాన్ని నీవు కలిగి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము నువ్వు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము నీవు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు మీరు. ఎంత ఆధిక్యత అండి నీకు ఇచ్చింది దేవుడు. దేవుడు కొనుక్కున్న ప్రజలు మీరు, దేవుని సొత్తు మీరు, ఏర్పరచబడ్డారు మీరు, రాజులైన యాజక సమూహం మీరు. ఇది క్రైస్తవ కుటుంబం. నా సహోదరుడా, భర్తగా భార్యగా నీవు బాధ్యత వహిస్తూ ఉన్నప్పుడు సమాజానికి ఎలా ఉన్నావు? నీ కుటుంబానికి ఏ విధంగా ఉన్నావు? దేవుని యొక్క ఉద్దేశానికి ఎలా జరిగిస్తూ ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఒక మాట కూడా చదువుతాను. 3వ అధ్యాయంలో 14వ వచనాన్ని నేనే చదువుతాను. అక్కడ ఉన్నటువంటి మాటలు పౌలు గారు అంటాడు కదా, 13వ వచనాన్ని గమనిస్తే మనకు అర్థం అవుతుంది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ హేతువు చేత, అంటే ఈ హేతువు చేత అని చదివినప్పుడు ముందు వచ్చిన యొక్క భావం అర్థం కాదు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబానికి, విశ్వాసికి అది అర్థం కా, అది ఆ కష్టం ఏమిటో తెలుసుకున్నప్పుడు ఇవి మీకు మహిమకరమై ఉన్నాయి, ధైర్యం చెడిపోకూడదు, కోల్పోకూడదు అని చెప్తూ ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. అర్థమైందా? క్రైస్తవ కుటుంబం ఎలాంటిదంటే పరిశుద్ధ జనంగా మారిపోయాము, సొత్తైన ప్రజలుగా మారిపోయాము, ఆశీర్వదింపబడిన వారముగా మారిపోయాము, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నాం, లోకానికి ప్రత్యేకంగా ఒక వైపున జీవిస్తూ ఉన్నాం. లోకమంతా ఒకవైపు అయితే నీవు ఒక్కడే ఒకవైపు, నీ క్రైస్తవ కుటుంబం ఒకవైపు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, మహిమకరమై ఉన్నవి, నీకొచ్చే ప్రతి కష్టము, నీకు కలిగే ప్రతి ఇబ్బంది ధైర్యపడవద్దు. శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను అంటున్నాడు 13వ వచనం. ఇవి మీకు మహిమకరమై ఉన్నవి అంటున్నాడు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచు ఉన్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, కాపాడుతాడు, ఆలోచన ఇస్తాడు, నిర్ణయాన్ని ఇస్తాడు. ఆ జీవితంలో నీవు జీవించగలుగుతావు. మోకాళ్ళుని ప్రార్థన చేసిన అనుభవాలు తల్లిదండ్రులకి అవసరము కదా. దేవుడే చూసుకుంటాడులే కాదు, నువ్వు అడగాలి. నువ్వు అడిగినప్పుడు దేవుడు సహాయం చేసేవానిగా ఉంటూ ఉన్నాడు కదా. కాబట్టి చెప్పుకుంటా పోతే అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. గమనించాలి తల్లిదండ్రులారా, మీరు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారో నీ బిడ్డలకు ఆదర్శవంతంగా, నీకు
ఒకవేళ ఎంతో డబ్బు ఉండొచ్చు, ఎంతో డబ్బు ఉండొచ్చు, కానీ ఆ డబ్బు నిన్ను నీ కుటుంబాన్ని మార్చలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. నువ్వేమైనా కొనియగలవు, ఎంత కొనిచ్చినా బిడ్డల జీవితాన్ని మార్చలేవు, కుటుంబ జీవితాన్ని ఆదర్శవంతంగా ఉంచుకోలేవు. ఏది అవసరమో దాని మేర నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన వారంగా ఉండవు. చూడండి, ఒక మాట గుర్తు చేస్తాను. 52వ కీర్తన ఏడవ వచనం, ఇదిగో చదువుతారా ఎవరన్నా? ఎనిమిది కూడా చదవండి. చాలు చాలు, గమనించారా? ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వాణ్ణి చూచి నవ్వుదురు. అంటే దేవుడు అవసరం లేదు, నాకు ధనము నా అవసరతను తీరుస్తుంది, సమాజంలో నాకు ఒక విధమైనటువంటి అధికారాన్ని ఇస్తుంది, నా విలువను పెంచుతుంది. నేను ఏమి విద్యను కొనగలుగుతున్నాను, ఇప్పుడు అధికారాన్ని కొనగలుగుతున్నాను నా డబ్బుతో, విద్యను కొనగలుగుతున్నాను, అధికారాన్ని కొనగలుగుతున్నాను, అనేక మంది మనుషులను కొనగలుగుతున్నాను. ఇలా ఆలోచించే పరిధి క్రైస్తవ్యానికి పనికిరాదు. ఇలాగ ఆలోచించగలుగుతూ ఉంటే ఆ ఇంట్లో నిజమైన ఆనందం ఉండదు, ఆ ఇంట్లో నిజమైన ఐశ్వర్యాన్ని, నిజమైన ఆశీర్వాదము ఉండదు. డబ్బే ప్రధానం అనుకున్నప్పుడు, డబ్బు ప్రధానం అని ఆలోచిస్తూ ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబమా? ఆ కుటుంబంలో భాగమై ఉన్నటువంటి తల్లిదండ్రులారా, పిల్లలారా, డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వదు, ఆశీర్వాదాన్ని ఇవ్వదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడేమంటున్నాడు 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మకం ఉండాలి. నీకెంత డబ్బున్నా అది అవసరము నిమిత్తమే వాడాలి. ఎంత డబ్బున్నా అది పరిశుద్ధ జనాంగము నిమిత్తము, ప్రభు నిమిత్తము వాడాలి. నా సహోదరుడా, నా సహోదరి, కుటుంబ వాతావరణములో అది ఎంత పేదరికమైన కుటుంబం అయినా, ఎంత ధనిక కుటుంబం అయినా, డబ్బు ప్రధానం కాదు, విశ్వాసము కావాలి. విశ్వాసము మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆశీర్వాదం వచ్చేస్తుంది, అభివృద్ధి వస్తుంది,
ఆనందము వస్తుంది. క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసునందు మహిమలో. ఎందుకు అంటే అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ పశ్చాత్తాపం ఉంది, అక్కడ ప్రేమ ఉంది, పాపము లేదు, చీకటి లేదు, శాపము లేదు. ఇవన్నీ క్రీస్తులో కడగబడి కొనబడి దేవుని ప్రజలుగా, సొత్తైన ప్రజలంగా మారిపోయాం కనుక, అది పేదరికమైన ఇళ్ళైనా కానీ, ఎంత పేదరికమైన కుటుంబం అయినా కానీ, డబ్బు ప్రధానం కాకుండా, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని యందు కృప పొంది ఉన్నాను, నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఎంత గురి కలిగిన కుటుంబం, జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. నా తల్లిదండ్రులారా, జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను ఆరోగ్యంగా పెంచాలి అంటూ ఉన్నాడు, విద్యపరంగా పెంచాలి అంటూ ఉన్నాడు, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి వచనాలతో, లేఖనాలను చూపిస్తూ ఒక తండ్రిగా నీవు వారికి బోధించాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలోనైనా పిల్లలు తప్పిపోతే పూర్తి కారణం వాళ్లే అవచ్చేమో కానీ, ఆ తప్పుకు బాధ్యత తల్లిదండ్రులదే అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గుర్తు చేస్తూ ఉన్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా? పలకరిస్తూ ఉన్నావా? యాజక సమూహమైన జనాంగముగా నీ కుటుంబ జీవితాన్ని హెచ్చరిస్తూ ఉన్నావా? భద్రపరుచుకుంటూ ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. నీ మాటల ద్వారా నీ కుటుంబాన్ని ఆదరణ చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడే జీవితాన్ని నేర్పించాలి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా అనేక విషయాలు చెప్పుకోవటానికి సమయం కాదు, కానీ గుర్తు చేస్తున్నా, నా సహోదరుడా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ద్రాక్ష వలి వలె ఉండు, నీ పిల్లలు వలి మొక్కల వలె ఉన్నారు. ఈ మాటలు గమనిస్తూ ఉన్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంతో విశ్వాసం, నమ్మకం, ఆ దేవుని మీద ప్రేమ, ఆలోచన కలిగిన జీవితాన్ని, ఆ విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని జీవించటానికి మనమందరము కొనసాగించాలని, ఇష్టపడాలని, జరిగించాలని దేవుడు హెల్ప్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అట్టి మాటలను మనమందరం విని దీవింపబడాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ గల మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ దయను, వాత్సల్యాన్ని, కృపా కనికరం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మమ్మల్ని రక్షించుకున్నారు, మెత్తగా చేసుకున్నారు. రాజులైన అధిక సమూహంలోనికి మీరు మార్చుకుందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ప్రభా, మరి మేము మాత్రమే కాదు కానీ, మరి నేను నా ఇంటి వారు యెహోవా అని సేవిస్తామని చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మా ఇంటి వారు కూడా రక్షణ పొందాలి. అదే సందర్భంలో మా బంధువులు, రక్తసంబంధికులు, ఇరుగు పొరుగు వారు, మా గ్రామస్తులు అనేకులు మరి ఫలించి వర్ధిల్లాలని, వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగా నీ కొరకు ఫలించి అభివృద్ధి పొంది అనేక సంబంధమైన అనేకుల్ని ఆశీర్వాదంలోకి తీసుకురావాలని మీరు కోరుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని మీ పక్షంగా తండ్రి మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యానికి నీరు గట్టి పరింపచేయండి. మా జీవితాలు పరిపూర్ణమైన జీవితాలుగా ఉండి మీ నామ కనపరచుకు సహాయం చేయండి. ప్రత్యేకంగా మీ దాసుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి మన బంధువులకు సంబంధించుకుంటూ కూడా మీ పాత్ర జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవా సహాయం చేయండి, మీ దేవునితో నిలుపు. అలాగే కనెక్ట్ అయిన ప్రతి సహోదరుడు, సహోదరిని బట్టి స్తోత్రాలు. పేరు పేరు వలసిన దీవించండి. అవును ప్రభు, ఆఖరి దినాల్లో ఉంటున్న మేము ఈ రీతిగా మీ కొరకు ఫలించి అభివృద్ధి పొంది మీ నామను కనపరచుకు సహాయం చేయండి. అవును ప్రభు, మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం చెప్పినారు, ఫలించు నిలిచి ఫలించుటకును
మరి వెళ్ళి ఫలించుటకు మరి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు, మీ స్నేహితులుగా ఏర్పాటు చేసుకున్నందుకు మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభా ఈ వాక్యానికి రేగట్టి పిలింపచేయండి, మీ నామలు కనపరచుకోండి, మీ దేవునితో నింపుము. మరొకసారి ప్రతి ఉదయకాలం రీతిగా ఈ సహవాసం ద్వారా జరుగుతున్న పరిచర్యని బట్టి మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఆదివారం ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటన చేస్తుండగా అనేక ఆత్మ రక్షణ కొరకు మీరు వాడుకొని మీ నామం కనపరచుకోండి, మీ దేవునితో నింపుము. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.